మెహబూబా ముఫ్తీ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఓటింగ్ సరళి సరిగ్గా లేదని చెప్పేసి వాపోయారు, నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈమెను చూస్తే నాకు అనిపిస్తూ ఉంది, ఒకప్పటి వేర్పాటువాది ఇప్పుడు ప్రజాస్వామ్యవాదిగా మారిపోయారా అని. పాకిస్తాన్ అనుకూల విధానాలు, నినాదాలు, మాటలు ఆడుతూ ఈరోజు ఒక పాట ఉందిగా తెలుగులో బాగా ఈ మధ్య హిట్ అయింది, అలా వ్యవహరిస్తూ ఉంటే ఎవరికి అర్థం కాదా ఏంటి చెప్పండి. కశ్మీర్లో కూడా చాలా వరకు యువత ఆలోచిస్తూ ఉంది, అక్కడ అభివృద్ధి రుచులు చూస్తూ ఉందా యువత. తద్వారా వచ్చినటువంటి మార్పు ఓటింగ్ సరళిపైన చూపించింది, అంటే ఓటింగ్ శాతం పెరిగింది, వీళ్ళందరికీ భయం పట్టుకుంది, సో అక్కడ రిగ్గింగ్ జరుగుతోందని చెప్పేసి మెహబూబా ముఫ్తీ ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త, ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లను ఏ కారణం లేకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక తన మొబైల్ ఫోన్లో అవుట్ గోయింగ్ కాల్స్ నిలిపివేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అనంతనాగ్ రాజౌరి సెగ్మెంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగానే ఈమె మొబైల్ ఫోన్ అవుట్ గోయింగ్ కాల్స్ గనక నిషేధించి ఉంటే లేదా ఆపివేసి ఉంటే మంచి పరిణామమే చెప్పలేం. ఎలాంటి వ్యక్తులతో మాట్లాడతారో, ఏం ఏర్పాట్లు చేస్తారో మనకు తెలియదు కదా. ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు ఆమె. అంతకుముందు పీడీపీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ముఫ్తీ ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాశారు. ఎంత మార్పు వచ్చింది చూడండి. అదే ఆర్టికల్ 370 అక్కడ ఉందనుకోండి, వారికి ఒక రాజ్యాంగం, వారిదే పై చేయి, వారు ఏది చెప్తే అదే. వాళ్ళకి ఎన్నికల కమిషన్కు సంబంధం లే, రూల్సు వాళ్ళదే, రాజ్యాంగము వాళ్ళదే. రోజులు మారాయి అనడానికి ఈ వార్త చిన్నపాటి ఉదాహరణ.